ఈరోజు మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఎన్నికల వారమైనా కూడా ఎన్నికల ముందు కన్నా ఇంకా ఎక్కువ హడావిడి, ఎక్కువ గొడవలు, ఎక్కువ రౌడీయిజం, ఎక్కువ దాడులు రకరకాలుగా ఈ రాష్ట్రంలో చూస్తుంటే అసలు ఇంకా వారం తర్వాత రిజల్ట్ వచ్చాక ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనే విధంగా చర్చనీయంగా బ్రేకింగ్ న్యూస్. ఎప్పుడు ఏ బ్రేకింగ్ వచ్చిన తెలియని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రం ఉంది. దానికి కారణమైన వ్యక్తులు మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా మేమైతే ఒకటే చెప్తున్నాం, దీనికి ఎంత కారణం సిఎస్ జవహర్ రెడ్డి గారు మాత్రమే. అనేకసార్లు చెప్పాం గతంలో కూడా, సిఎస్ జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయండి, ఆయన ఉంటే ఎన్నికలు సజీవుగా జరగమని చెప్పాం. అదేవిధంగా జరిగింది. ఎంత ధైర్యం ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఒక పోటీ చేసిన అభ్యర్థి ఈవీఎం బద్దల కొట్టినా జరిగిన వారానికి జరిగి వారమేది నిన్న బయటకు వచ్చింది. అంటే ఇలాంటివి ఇంకా రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో, ఎన్ని చోట్ల ఏమేమి జరిగాయో ఇవన్నీ కూడా బయట పెట్టాలి. ఈరోజు ఆయన లుక్ అవుట్ నోటీస్ ఇచ్చి ఆయన కనిపిస్తే పట్టుకోండి, పారిపోయారు అని చెప్తున్నారు కదా. నిన్నటి నుంచి ఆయన మీద ఇంత వైరల్ జరుగుతున్నా రామకృష్ణ రెడ్డి గారి మీద, ఆయన ఇంటర్వ్యూ చేసిన సాక్షి ఛానల్ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నేరస్తులకు చేర్చాలి. ఎందుకంటే గతంలో మనకు ఐడియా ఉంది, ముద్దు సీను ఒక హత్య చేసిన తర్వాత ఆయన్ని ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కూడా నేరస్తుడు చేసి ఆ ఛానల్ మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఇతను నేరస్తుడే కదా, ఇతని ఇంటర్వ్యూ చేసి ఈయనకి ఆయనకి సపోర్ట్గా మాట్లాడిన ఛానల్ కూడా ఆ ప్రతినిధిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. చేస్తే కానీ ఇంకోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యమైంది. మేము ఒకటి అడుగుతున్నాం ఎలక్షన్ కమిషనర్, ఈరోజు లెటర్ రాస్తున్నాం, లెటర్ రాసాం కూడా, ఈ లెటర్ని ఫ్యాక్స్ ద్వారా పంపించాము, పోస్ట్ కూడా చేశాము ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ గారికి. మేము ఏమడుతున్నామంటే సార్, ఎందుకు సిఎస్ జవహర్ రెడ్డి గారిని వెనకేసుకొస్తుంది ఎలక్షన్ కమిషన్? అర్థం కావట్లేదు. ప్రజలు అయోమయంలో ఉన్నారు, ఆలోచనలో పడ్డారు. డీజీపీని మార్చారు, అధికారులు మార్చారు, పోలీస్ అధికారులు మార్చారు. వీళ్ళందరికీ బాస్ ఎవరు అంటే సిఎస్ఏ. ఆయన ఎందుకు మార్చలేకపోతున్నాం? ఆయనకన్నా గొప్ప చీఫ్ సెక్రటరీలు ఎవరు లేరా ఈ రాష్ట్రంలో? ఎవరు పరిపాలన చేయలేరా? మేమేముంటున్నామంటే జనసేన పార్టీ తరఫున చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని ఇమ్మీడియట్లీగా బదిలీ చేయాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే 4వ తేదీ పోలింగ్ ఏదైతే జరిగిన పోలింగ్ కౌంటింగ్ ఉందో ఈ కౌంటింగ్ అన్నీ కూడా తారుమారే అవకాశం ఉన్నాయి. ఏజెంట్లు బూత్కు రానకుండా, పోలింగ్ స్టేషన్కి రాకుండా ఉండే అవకాశం ఉంది. కౌంటింగ్ స్టేషన్కి అభ్యర్థులు పోనీయకుండా చేయాలని అవకాశాలు ఉన్నాయి. కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు, మాకు సమాచారం ఉంది. మీరు అర్థం చేసుకోవాలి, 43,000 పోలింగ్ కేంద్రాలు ఉంటే 34,000 పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాలు పెట్టారంటే ఈ రాష్ట్రంలో బీహార్ కన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మేము చెప్తున్నా. ఈరోజు మీకు తెలుసు కదా, ఎలక్షన్ కమిషన్కి సీరియస్గా తీసుకొని జవహర్ రెడ్డి గారిని బదిలీ చేయకపోతే ఈ రాష్ట్రంలో రేపు కౌంటింగ్ ప్రశాంతంగా జరగదు. నిజమైన ప్రజలేసిన ఓట్లు కూడా తారుమారు చేసే అవకాశం ఉంది. అక్కడ కనీసం ఏమైనా జరిగినా కూడా మాట్లాడే అవకాశం కూడా ప్రత్యర్థులకి, మాలాంటి ఒక పార్టీ నాయకులు కూడా ఇవ్వరని చెప్పి తెలుస్తుంది. దీనిపైన విచారం చేసి ఖచ్చితంగా ఆయన బదిలీ చేయాలి, లేకపోతే ఈ రాష్ట్ర సర్వనాశనం అయిపోతుంది 10 రోజుల్లో.